Okay. I need to ask a small question. Did you have enough energy to entertain all the performers on this day? And okay, I will see whether the DJ boxes will be in this to entertain you. Before that, a small boost for you. And the boost is apna time aayega. Let's rock the party. ఫంక్షన్ స్టార్ట్ చేసే ముందుగా మనం ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి మన డీన్ పునర్చంద్రరావు సార్. ఎందుకంటే మనం ఏ డేట్నైతే ఫంక్షన్ స్టార్ట్ చేసుకున్నామో ఆరవ తేదీ ఫంక్షన్ అనుకున్నాం. అవుట్ బయట సైడ్ అవుట్ సైడ్ మన బ్యాక్ మన మిస్కస్ సైడే ఒక 2 ఎకరాలు ల్యాండ్ శుభ్రం చేసుకొని వర్క్ చేసుకున్న టైంలో అది కొంచెం తరిగా ఉండడం వల్ల అది కొంచెం 4 రోజులు పోస్ట్ పోన్ అయింది 13వ తేదీకి. అప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ 13 నుంచి 20 ఇక ఏ పరిస్థితులు అయినా ఖచ్చితంగా ఫంక్షన్ జరగాల్సిందే, స్టూడెంట్స్ ఎంటర్ చేయాల్సిందే. దీంట్లో కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ ఈరోజు ఈ ఫంక్షన్ జరగడానికి పట్టుబట్టి ఫంక్షన్ జరిపిస్తున్నారు కాబట్టి ముందుగా మన జిఎస్బి స్టూడెంట్స్ అందరి తరఫున పునర్చంద్రరావు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ అందరి తరఫున ఒక ఫేమ్ డిసిప్లైన్ డిఎస్బి అంటేనే డిసిప్లైన్. మన క్యాంపస్లో డిసిప్లైన్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, అంతకుమించి ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టే ఇంతమంది స్టూడెంట్స్ని మమ్మల్ని నమ్మి ఈ క్యాంపస్ కప్పచెప్పున్నారు మా డీసర్ టీమ్ని సీనియర్ లెక్చర్స్ అందరిని. మరి నెక్స్ట్ కూడా ఇదే లెవెల్స్లో ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకుంటూ ముందు ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసుకోవాలి. అన్నిటికీ ఇప్పుడు డిసిప్లిన్గా ఉండి మీరు అందరూ సహకరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ ఇప్పటికి స్టార్ట్ అయ్యి ఇది స్టిల్ 5:00 to 5:30 వరకు స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయేంత వరకు ఈ ప్రోగ్రామ్ జరిగినంత టైం ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే జిఎస్బి టీమ్ సైలెంట్గా ఉంటూ డిసిప్లైన్గా ఉంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారని మీ అందరి తరఫున చేస్తాము అని మీ అందరి తరఫున మన డీన్ సార్కి ప్లస్ వచ్చే మేనేజ్మెంట్కి అందరు కూడా హామీ ఇస్తున్నారు. ఇవ్వచ్చా ఇద్దామా? రైట్. కాబట్టి అందరూ కూడా కలిసి కట్టుగా డిసిప్లిన్గా ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు డిసిప్లిన్గా చేసుకుందాం. నెక్స్ట్ ఎంతోమంది గెట్స్ వస్తున్నారు, డీన్స్ వస్తున్నారు, నెక్స్ట్ డీజన్స్ వస్తున్నారు. అందరికి మనం గ్రాండ్ వెల్కమ్ చెప్తూ మన జిఎస్బి యొక్క పవర్ డిసిప్లిన్లో, ఎడ్యుకేషన్లో, కల్చరల్ యాక్టివిటీస్లో ఎలా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. మనం చూపించాలి సార్ వాళ్ళకి, రైట్, వెరీ గుడ్, డిసిప్లిన్ ఉంది, బాగుంది క్యాంపస్ అని అందరూ పొగిడేటట్లుగా మనం ఉండాలి. కానీ ఫంక్షన్ ఫస్ట్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిపోయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మధ్యలో ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ అయి ఉన్నాయో వాళ్ళందరినీ సత్కరించుకుంటాం. వచ్చిన చీఫ్ గెస్ట్ని ఇంకా సత్కరించుకుంటూ కల్చర్ ప్రోగ్రామ్ జరుగుతున్న సందర్భంలో మధ్య మధ్యలోనే నెక్స్ట్ 12:15కి 12:20కి మెస్ స్టార్ట్ అవుతుంది. మెస్ స్టిల్ గోయింగ్. మెస్ అయిపోయిన తర్వాత మళ్ళా కల్చర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. అలా మెస్ భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ ప్రోగ్రామ్ జరుగుతాయి. ఈవినింగ్ సివర్ ఎండింగ్లో మళ్ళీ మన స్నాక్స్తో దీన్ని కంప్లీట్ చేస్తాము. మరి భోజనాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మన ఫుడ్ కమిటీని అడుగుతున్నారంట. మీరందరూ అనుకున్నట్లుగానే ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోగ్రామ్స్ బాగా వచ్చినాయి. డీన్ సార్ దగ్గరుండి ప్రతి ప్రోగ్రామ్ని చూసి ఇది ఓకే సజెషన్ జరిగింది, మేము కూడా చూస్తున్నాము. కానీ చాలా మంచి ప్రోగ్రామ్స్ చాలా బాగా వస్తున్నాయి. కానీ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా ఫుడ్ కూడా మీరు అనుకున్నట్టు బిర్యానీ కానీ, చికెన్ ఫ్రై కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ గోంగూర మటన్, ఫిష్ ఫ్రై, స్పీట్స్, హాటు,
ఇంకా వెజిటేరియన్ అయితే ఇంకా ఇంకా ఎక్సలెంట్. నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ ఎక్సలెంట్. కానీ అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ దీన్ని డిసిప్లైన్గా జరుగుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ.